హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు విజయ్ బ్రదర్స్. దిస్ ఇస్ మోనికా. సో ఈరోజు ఎపిసోడ్లో మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూడబోతున్నామండి. అన్నీ కూడా మనకి రఫ్ అండ్ టఫ్ యూస్కి లేదా ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే శారీసే చూపిస్తాను. అండ్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి షిఫోన్ జార్జెట్లో బ్రాసో వెరైటీ, చాలా బాగుంటుంది. మనం నైట్ పార్టీస్కి కూడా వేసుకెళ్ళి వచ్చండి, బికాస్ నైట్ పార్టీస్కి సింపుల్ శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి కాబట్టి. మన ఫస్ట్ శారీ చూడండి, మంచి పిస్తా గ్రీన్తో వచ్చింది శారీ. బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా, మంచి లేస్ బార్డర్, ఒక 2 ఇంచెస్ లేస్ బార్డర్. లేస్ బార్డర్ పైన కూడా గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్నగా ఫ్లోరల్ ప్యాటర్న్ ఇచ్చారు. ఏ కలర్తో ఆ కలర్, అంటే ఇప్పుడు గ్రీన్ శారీ కాబట్టి గ్రీన్ లీవ్స్తో నీట్గా ఇచ్చారనమాట. సేమ్ బార్డర్స్ బోత్ ద సైడ్స్. శారీ అంతా కూడా క్రీపర్ ప్యాటర్న్ వచ్చింది, సెల్ఫ్ కలర్తో క్రీపర్ ప్యాటర్న్. ఫ్లవర్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి హైలైట్ అయ్యాయి. మనం ఈ శారీ వచ్చేసి కాస్త ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, చూస్తున్నారు కదా, కొంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ మనం కంప్లీట్గా టై చేసుకున్నాం అనుకోండి, ఏమీ కనిపించదు, చాలా నిండుగా అయిపోతుంది. మెటీరియల్ ఫ్యాబ్రిక్ అనేది గట్టిగా ఉంది, కానీ ఏమంటారు, లైట్ ట్రాన్స్పరెంట్. బ్రాసో అన్నప్పుడు అలాగే ఉంటుంది కదా, సింగిల్ స్టెప్ పెట్టుకుంటే కాస్త ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. కానీ బ్లౌజ్ కూడా మంచి సెల్ఫ్ కలర్లో రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మీరు స్టిచ్ చేసుకున్నాక అసలు ఆ ప్రాబ్లం కూడా అనిపించదు. సో పళ్ళు కూడా చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు రన్నింగ్ స్టైల్లో వచ్చేసింది, 3 సైడ్స్ బార్డర్తో. బ్లౌజ్ చెప్పాను కదా, సెల్ఫ్ కలర్తో రా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్లో కూడా సేమ్ ఇదే బార్డర్ రిపీట్ చేశారు. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి 1040, 1040 పడుతుందనమాట. చిన్న చిన్న పార్టీస్కి అయితే పర్ఫెక్ట్ శారీ అండి, ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది. ఈ కలర్ చూడండి, మంచి ఇంగ్లీష్ కలర్, అంటే పీచ్ కలర్ అంటాం కదా, అలా ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ షేడ్, చాలా చాలా బాగుంటుంది. సేమ్ బార్డర్స్ చూస్తున్నారు కదా, మంచి లేస్ బార్డర్స్ ఇచ్చారు బోత్ ద సైడ్స్. శారీ అంతా కూడా బ్రాసో వచ్చేసింది అనమాట, క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్లో. క్రీపర్స్ మాత్రం సెల్ఫ్లో వచ్చేసి ఫ్లవర్స్ అంతా కాంట్రాస్ట్ కలర్స్తో. పళ్ళు చూడండి, రన్నింగ్ పళ్ళు 3 సైడ్స్ బార్డర్తో. బ్లౌజ్ ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు ఐడియా వస్తుంది. చూడండి, సెల్ఫ్ కలర్తో మంచి రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ బార్డర్స్ ఇచ్చారు. సో మీరు ఈ బ్లౌజ్ని ఏ ప్యాటర్న్తో అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, హై నెక్ పెట్టించుకోవచ్చు, స్లీవ్లెస్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు, మంచి శారీ అయిపోతుంది, పార్టీ వేర్ శారీలా ఉంటుంది. 1040, 1040 అనమాట. ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి వీట్ కలర్, గోధుమ కలర్ అంటాం కదా, అలా ఉంది. నెక్స్ట్ షేడ్ వచ్చేసి లైట్ గ్రే, అంటే పౌడర్ బ్లూ ఎలా ఉంటుందండి చూడండి, పౌడర్ బ్లూ. ఈ కలర్ ఎప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది, బికాస్ పేస్టల్ షేడ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, బ్యూటిఫుల్ షేడ్. నెక్స్ట్ వచ్చేసి గ్రే, దిస్ ఇస్ గ్రే. ఇందాక చూపించింది పౌడర్ బ్లూ, దిస్ ఇస్ గ్రే, సిమెంట్ కలర్. అన్ని కలర్స్ బాగున్నాయండి, స్పెషల్లీ ద క్లాత్ వెరీ లైట్ వెయిట్ కదా, కంఫర్టబుల్గా ఉందన్నమాట, ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసేలాగా ఉంది. ప్రైస్ చెప్పాను కదా, 1040. నెక్స్ట్ మనం ఆర్గెన్జాలో చూడబోతున్నాం, చెక్డ్ ప్యాటర్న్ ఆర్గెన్జాస్. చాలా లైట్ వెయిట్ కంఫర్టబుల్ శారీస్, కానీ కట్టుకుంటే మాత్రం మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది శారీస్లో. పైన వైపున బార్డర్ చూడండి, సింపుల్గా కడ్డీ బార్డర్ ఇచ్చారు ఒక 2 ఇంచెస్, కింద వైపున బార్డర్ ఈజీగా 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో నీట్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్తో. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, చెక్డ్ ప్యాటర్న్ వచ్చేసింది. కలర్స్ చూడండి, ఆరెంజ్ అండ్ మెరూన్, 2 కలర్స్ యూజ్ చేస్తున్నారు ప్రతి శారీలో. షిబోరి స్టైల్ ఎలా ఉంటుందండి, అంటే ప్రిన్స్ టైప్ అలా వచ్చేసి చెక్డ్ ప్యాటర్న్ వచ్చిందనమాట. లైట్ వెయిట్గా ఉంది, ఎవరైనా హ్యాండిల్ చేసేయచ్చు. అంటే ఎవరైతే శారీస్ కట్టుకోవడం రాదు, కాస్త బిగినర్స్ అనుకో, వాళ్ళు కూడా హ్యాండిల్ చేయొచ్చు అండి శారీని. పళ్ళు చూడండి, సింపుల్గా కడ్డీ పళ్ళు ఇచ్చి ఎండ్ చేసేసారు, గోల్డెన్ కడ్డీ. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వస్తుంది, చెక్డ్ ప్యాటర్న్ లాగా ఇలా ఇచ్చారు. బ్లౌజ్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు కదా, అదే కాస్త మెరూనిష్ కలర్తో సేమ్ శారీలో వచ్చిన బార్డరే ఇచ్చారు. ప్రైస్ మనకి 650 రూపాయలు, 650. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చెక్ చేసి తీసేసుకోండి, అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ లైట్ పింక్ చూడండి, ఇది కాస్త డార్క్ పింక్, ఇది కాస్త లైట్ పింక్, ఆనియన్ పింక్ అంటాం కదా, అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ విత్ బ్లాక్, అన్ని షేడ్స్ చాలా బాగున్నాయండి, మిస్ అవ్వద్దు, బికాస్ 650కి ఇంత బ్యూటిఫుల్ శారీ పార్టీస్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దిస్ ఇస్ ఆరెంజ్ విత్ మెరూన్,
బ్యూటిఫుల్ షేడ్స్. నైట్ పార్టీస్కి అయితే సింపుల్గా వేసేసుకొని వెళ్ళొచ్చు, లేదా పెట్టుబడులకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో శారీస్, హోప్ మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే, వెబ్సైట్ అయినా లింక్ అయినా ప్రాబ్లం అనిపిస్తే, మీకు నచ్చిన శారీస్ని స్క్రీన్షాట్ చేసి మాకు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపిస్తే చాలు, మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ మీరు ఎలాంటి శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.